సముద్ర మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పాలవుతున్నారు. ఈ వచ్చిన తీవి కూడా ఏదో తెప్పల మధ్య మధ్య తేవడం తప్ప గానీ మెకానికల్ బోట్ తర్వాత సబ్మరీన్ బోట్ ఏం వెళ్ళట్లేదు లోపలి హంటింగ్ కి. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఏప్రిల్ 15 నుంచి జూన్ 31 వరకు హంటింగ్ బ్యాన్ చేశారండి. సో దానికి ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ 24 గంటలు. ప్రతి సిప్ లోనూ రసభరితమైన నిమ్మకాయల సహజమైన సద్గుణాలతో సేద తీర్చుకోండి. మినిట్ మేడ్ నీవు ఫ్రెష్, మేడ్ విత్ నేచర్. ఆప్ దేఖ్ రహే హై జీ న్యూస్ నెట్వర్క్, దేశ్ కా సబ్సే బడా న్యూస్ నెట్వర్క్. ప్రతి సిప్ లోనూ రసభరితమైన నిమ్మకాయల సహజమైన సద్గుణాలతో సేద తీర్చుకోండి. మినిట్ మేడ్ నీవు ఫ్రెష్, మేడ్ విత్ నేచర్. పెద్ద ఎన్టీఆర్ ను కాంగ్రెస్ ధ్వంసం చేసుకుంది, చిన్న ఎన్టీఆర్ ను వైఎస్ఆర్సీపీ లాక్కుంది. ఇక టీడీపీకి మిగిలిందెవరు? వాళ్ల వల్ల పార్టీకి ఒరిగేదేంటి? ఎన్టీఆర్ లేని దేశం. సాయంత్రం 5 గంటలకు ఉత్కంఠ రేపే ఫైట్లు, థ్రిల్లింగ్ విక్టరీలు, బౌలర్ల పాలిట కిల్లర్లు, సూపర్ చేసింగ్లు, శతధీరుల తడాహ సాయంత్రం 6:30 గంటలకు స్పోర్ట్స్ టుడేలో. ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పిస్తున్న వారు సింఫనీ ఇండియా కూలర్, ఇండియాను ఉంచుతుంది కూలర్. నమస్తే. అమ్మతనాన్ని అమ్మేస్తున్నారు, అదే వాటి డిస్కషన్ పాయింట్. ఒకటి హైదరాబాద్, రెండు గుంటూరు. రెండు వరుస సంఘటనలు మనం చూశాం. హైదరాబాద్ లో ఎంహెచ్ఆర్టీ, అటు గుంటూరులో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, రెండు చోట్ల కూడా మోసాలే జరుగుతున్నాయి. ఇక్కడ ఎంహెచ్ఆర్టీలో అండాల్ని ఆడవారి నుంచి స్వీకరించి వాటిని వేరే వాళ్ళకి అమ్మే ప్రక్రియ ఇక్కడ కొనసాగుతోంది. వీరి నుంచి డబ్బుల్ని వసూలు చేస్తున్నారు, వీరి దగ్గర నుంచి అండాలను వసూలు చేస్తున్నారు, వాటిని ఫలదీకరణం చేసి వేరే వాళ్ళకి అమ్మే ప్రయత్నం జరుగుతోంది ఇక్కడ హైదరాబాద్ ఎంహెచ్ఆర్టీలో. ఇక గుంటూరు సృష్టి బేబీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో అయితే పూర్తిగా డబ్బులు తీసుకుని మగపిల్లాన్ని పుట్టిస్తామని చెప్పి అక్కడ మోసం చేసిన వాడిని. ఇక ఇవాళ ఎంహెచ్ఆర్టీపై మనం డిస్కషన్ లో ఉన్నాం. మనతో పాటు సలీం గారు అడ్వకేట్ అండ్ నజీబా గారు మరో అడ్వకేట్ మనతో పాటు ఉన్నారు. ఎన్హెచ్ఆర్సీలో దీనిపై ఒక కంప్లైంట్, హెచ్ఆర్సీలో ఒక కంప్లైంట్ కూడా లాడ్జ్ అయింది. దీనిపై కమిషనర్ అలాగే ఇతరత్ర డిఎంఎన్హెచ్ఓ కలెక్టర్ అందరికీ కూడా నోటీసులు జారీ అయ్యి వెంటనే విచారణ జరిపి దీనిపై ఒక స్పష్టమైన నివేదిక ఇవ్వాలని, అలాగే ఎంహెచ్ఆర్టీని సీజ్ చేశారు కూడా, సెంటర్ని సీజ్ కూడా చేశారు. సో ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరిగింది, ఏం జరగనుంది, ఇలాంటి సెంటర్లపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఈ సెంటర్ లో ప్రత్యేకంగా రొయా రొజార్టీ, డాక్టర్ రొయా రొజార్టీ ఏం చేశారనే దానిపై ఇవాళ డిస్కషన్ మనం కొనసాగిస్తున్నాం. సలీం గారు, ఈ ఎంహెచ్ఆర్టీ సెంటర్ లో ప్రధానంగా జరిగిన మోసం ఏంటి? ఈ ఎంహెచ్ఆర్టీలో సంతానం లేని వాళ్ళని వీళ్ళు సంతానం కలిగిస్తామని, ఎగ్స్ ప్రొడ్యూస్ కాని వాళ్ళని డోనట్ ద్వారా మేము ఎగ్స్ మీలో ఇన్సర్ట్ చేసి దాని ద్వారా మీకు సంతానం కలిగిస్తామని చీటింగ్ చేస్తున్నారండి. వీళ్ళు పేషెంట్ల దగ్గర 2 లక్షల డిపాజిట్ కట్టించుకుంటారు ఫస్ట్, దాని తర్వాత ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆర్ ఎవ్రీ సెకండ్ డే మీకు ఒక ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి 25,000 ఇంజక్షన్ కాస్ట్ చేస్తారు. ఆ ఇంజక్షన్ కొనాలి, అక్కడే తీసుకోవాలి, అక్కడే బయట కొనకూడదు, బయట తీసుకోకూడదు, బయట పోనీయరు, అక్కడే తీసుకోవాలి. దాని తర్వాత 3-4 మంత్స్ వరకు ఈ ప్రాసెస్ నడుస్తుంది, ఎవ్రీ ఆల్టర్నేట్ 25,000 తీసుకోవడము, ఇంజక్షన్లు ఇవ్వడం అంతా. దాని తర్వాత ఆ ఇంజక్షన్ వల్ల ఏమవుతుందంటే, ఆ ఇంజక్షన్ ఒకవేళ మగవాళ్ళకి ఇచ్చినా కూడా మగవాళ్ళ యూరిన్ కూడా తీసుకొని మీరు టెస్ట్ చేస్తే ప్రెగ్నెంట్ పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, అట్లాంటి ఇస్తే వీళ్ళు ఏమంటారంటే మీరు తీసుకోండి, మా దగ్గర అయితే పాజిటివ్ వచ్చి మీరు కూడా చెక్ చేసుకోండి, ఏ ల్యాబ్కి వెళ్ళినా పాజిటివ్ వస్తుంది. వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, పాపం అంతా చేసుకుంటారు. 4 మంత్ దాని తర్వాత చెకప్ అది చేసి ఏమంటున్నారంటే, చైల్డ్కి ఏమో హార్ట్ బీట్ లేదు, దానికోసం ఏం చేయాలంటే ఇప్పుడు అబార్షన్ చేయాలి మనం, అబార్షన్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ మొదలు పెడదాము, మళ్ళీ ఈసారి ట్రై చేద్దాము బేబీ హెల్త్గా లేదు అని.
వీళ్ళు అదే అనుకుని ఆ ప్రకారం చేసుకుంటూ వస్తున్నారు. చాలా కాలం నుంచి నడుస్తుంది. మొన్న ఏమైందంటే ఒక అమ్మాయి కదిస్తే ఆమె వైల్డ్ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు, పార్టీలు ఇచ్చుకున్నారు అని తెలిసారు. దాని తర్వాత వచ్చి ఆమె ఏడవడం మొదలుపెట్టి అది చేస్తుంటే వేరే ఆమె వచ్చి ఏమమ్మా నీకు ఏమో రిజల్ట్ ఇచ్చారు అంటే ఇట్లాంటి రిజల్ట్ ఇట్లా చెప్పింది, హార్ట్ బీట్ లేదు అని నాకు కూడా అది చెప్పింది. వాళ్ళు ఇంకా ఒక ఆశ్చర్యంలాగా ఏర్పడి ఒకరిద్దరు ఫోన్లు చేసుకున్నారు వాళ్ళు, మీకేం చెప్పారు అందరికీ అదే సేమ్ రిపోర్ట్. ప్రెగ్నెంట్ అనేది ఎవ్వరు లేరు, ప్రెగ్నెంట్ ఎవ్వరు కాలేదు. ఆ పాజిటివ్ రిపోర్ట్ తీసుకోవడం తప్పించి ఫిజికల్ గా ఏం లేదు మార్పు. ఆ అండాలు కూడా ఏం చేస్తున్నారంటే అండాలు ఒక వన్ ఎగ్ కావాలి వీళ్ళకి, వీళ్ళు 7-8 eggs ప్రొడ్యూస్ చేయించుకొని అది విదేశాలకు అమ్ముకుంటుంది మేము 26 ఇదే చీటింగ్ ఈమె ఇరానియన్ కాన్సులేట్ జనరల్ వాళ్ళ భార్యతో కూడా చేసింది. ఆయన సఫారి ఆయన పేరు. ఆయన ఈమెకి వార్నింగ్ ఇచ్చాడంటే నువ్వు ఇరాన్, షీఈ్ బేసికల్లీ ఫ్రమ్ ఇరాన్, నీ పాస్పోర్ట్ అది క్యాన్సిల్ చేసి ఇరాన్ పంపిస్తాను, అక్కడ చట్టాలు చాలా ఇది, అక్కడ ఉరి తీయడం ఉంటుంది. అప్పుడు ఆయనతో హ్యూజ్ అమౌంట్ ఇచ్చి కాంప్రమైజ్ చేసుకుని అక్కడక్కడ చేసింది ఆమె. ఆమెతో కూడా అట్లా చేసింది. అందరితో ఇంకా ఇదే విదేశాలకు అమ్మడం, కలుపుకుంటే అక్కడ ఇక్కడ ఆమెకి ఎగ్స్ ఇమేజ్ చేసుకొని అమ్ముకోవడం, ఈ పద్ధతి ప్రకారం ఇదే మోసం చేస్తుంది. ఇంత నిజాది నిజమైన ఇదంటే ఆడవాళ్ళని ఒక అమ్మ చేస్తాను అమ్మ అనే ఒక పదము ఇంత ఇదంటే అట్లాంటి దాన్ని తీసుకొని ఈమె వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటుంది, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది. ఇంకోటి ఈ ప్రాసెస్ ఎక్కువ కాలం చేయడం వల్ల గర్భసంచిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ లో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఎవరు చెప్పారు, మీకు ఎవరు సజెస్ట్ చేశారు ఈ ఇంజక్షన్ తీసుకోవడానికి చెప్పం తీసుకోమని, ఇది ఈ విధంగా మీకు ఇది చేస్తుందని. ఇప్పుడు ఎంతమంది కంటిన్యూస్ బ్లీడింగ్ వస్తుంటే వాళ్ళు నా ఆఫీస్ రావడానికి కూడా రాలేకపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ విధంగా వాళ్ళ జీవితాలతో ఆడుకుందండి మేము. రైట్, నజీబా గారు, ఇక్కడ ఒక మహిళగా మీరు మహిళల కేసు బాధితుల బాధలు మీరు తెలుసుకొని ఉంటారు. సో ఈ 3-4 నెలల పాటు గర్భం రాలేదని మీరు పోల్చుకోలేకపోయారా? ఏం జరిగింది అసలు ఈ 3-4 నెలల పాటు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత? 3-4 నెలల వరకు టాబ్లెట్స్ ఇస్తండి, 7-7, 8-8 టాబ్లెట్స్. దే షో మీ, వాళ్ళు చూపించారు నాకు టాబ్లెట్స్. ఇన్ని టాబ్లెట్స్ కొంచెం అన్ఈజీ ఉంది పొట్టలో, ఐ మీన్ లైక్ గ్యాసెస్ లాగా ఉందంటే యూ విల్ ఫీల్ లైక్ దట్ ఓన్లీ అని షీల్ కాల్ ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ పిలుస్తుంది. పిలిచి వెళ్ళాక ఏంటి అని చెప్తే ఇంజక్షన్ తీసుకోవాలి అని చెప్తుంది. ఆ ఇంజక్షన్ కూడా అక్కడే తీసుకోవాలి, ఇంజక్షన్ బయట తీసుకునే ఇది లేదు. వీళ్ళు లేడీ షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్తే హౌ హ్యాపీ షీ ఫీల్స్ రైట్, చాలా సంతోషంగా ఉంటుంది. చాలా మంది క్లయింట్స్ మేము అడిగాం, మేడం హెల్త్ ఎందుకు ఇట్లా పాడవుతుంది అని చెప్పి, హెల్త్ ఎందుకు ఇట్లా, ఐ మీన్ వీఆర్ ఫీలింగ్ అన్ఈజీ అంటే ఇట్లానే అవుతుందమ్మా అని చెప్పి 3 మంత్స్ వరకు వచ్చేసి, 3 మంత్స్ తర్వాత వచ్చేసి హార్ట్ బీట్ బాగాలేదు అమ్మ చైల్డ్ ది, ఐ మీన్ లైక్ గ్రోత్ సరిగ్గా లేదని చెప్పేసి అబార్షన్ చేయడం. గర్భం లేదు, అబార్షన్ కూడా డ్రామా. సింప్లీ ఒక ఇంజక్షన్ ఇచ్చేస్తుంది, దెన్ బ్లీడింగ్ స్టార్ట్ రైట్. ఇట్లా చేయాలి, నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు నేను ఫ్రీగా చేస్తాను మీకు అని చెప్పేసి, ఫస్ట్ టైమ్ షీ ఎక్స్ట్రాక్ట్ 10-12 eggs ఫ్రమ్ ద లేడీ. చేశాక 2 eggs ఆమె ఇన్సర్ట్ చేస్తుంది, మిగతా అట్లానే ఉంచి నెక్స్ట్ టైం ఐ డూ ఇట్ ఫ్రీ అని చెప్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్తే వేరే అయ్యే ఖర్చులు అవుతాయి కదా, 2 lakhs అవి రెడీ చేసుకుని రండి అని చెప్తుంది. శ్రీదేవి ప్రసన్న అన్న అమ్మాయి ఒక అమ్మాయికి అట్లానే ఫ్రీ చేస్తానంటే ఓకే అని చెప్పేసి అమ్మాయి అంతా రెడీ చేసుకొని, మేడం ఇప్పుడు నేను రెడీ ఉన్నాను, హెల్త్ కొంచెం కోపప్ అయింది అని వస్తే 2 lakhs రెడీ చేసుకోమని, దానికైతే నేను ఏం చేయలేను అని చెప్పి. సరే, ఇంకొక పేషెంట్ నా దగ్గరకు వచ్చింది. అమ్మాయి ఏం చెప్పిందంటే, నా హెల్త్ ఎక్స్ హెల్దీ లేవ్ మేడం, బికాజ్ ఐఎమ్ 38 years old. అయితే ఆమెకి ఏం చెప్పిందంట, ఓకే నీకు హెల్త్ ఎక్స్ హెల్దీ లేవ్ కదా, సో దట్ ఐల్ సెల్ యూ ద ఎక్స్ 2, ఐ హ్యావ్ ఎంబ్రియోస్, యు నో లైక్ హౌ మచ్ యూ వాంట్ టు పే, లైక్ ఫర్ ఎ బాయ్ యూ వాంట్ టు పే దిస్ మచ్, ఫర్ ఎ గర్ల్ ఇన్ టైమ్ అని చెప్పి. అంటే మా ఈ క్లయింట్స్ ఎక్స్ 1 single time లో 10-10 ఎక్స్ట్రాక్ట్ చేసింది, ఓన్లీ 2 insert చేస్తే వేరే ఉంటాయి కదా ఎక్స్, రైట్? అవి షీఈ్ సెల్లింగ్ లైక్ దట్ హియర్ ఆల్సో, షీఈ్ డూయింగ్ బిజినెస్. సో అంటే ఇది కావాలని జరుగుతున్నదంత, లేకపోతే ఈమెకి చేయడం రాదా? ఇలా చేస్తే ఖచ్చితంగా రెప్యుటేషన్ దెబ్బతింటుంది, ఆ సెంటర్ కూడా నడిచే పరిస్థితి, ఇలాంటి కంప్లైంట్లు కూడా అవకాశం ఉండే అవకాశం ఉన్నప్పుడు కూడా ఆమె తెలిసి చేసినట్టు తెలియ చేసినట్టు ఎందుకు జరిగింది? తెలిసి ఇది ఒక పెద్ద స్కాండల్, ఇది ఒక పెద్ద, ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, పెద్ద పెద్ద ఆస్తాలు ఉన్నాయి ఇందులో. ఇది చాలా కావాలని చేస్తుంది, ఎందుకంటే ఇవి ఇస్ టైప్ ఆఫ్ ఎ బిజినెస్. ఈ హ్యూమన్ ఆర్గన్స్ ని అమ్ముతున్నారు ఒక విధంగా, వీళ్ళు అండాలు తీసుకొని అమ్మడం అంటే అదే. 22-23 ఇయర్స్ అమ్మాయిలు తీసుకొచ్చి, కాలేజ్ అమ్మాయిలని వాళ్ళకి 10,000 lira చూపించి ఇక్కడ వీళ్ళ దగ్గర 1 lakh rupees తీసుకుంటున్నారు. ఈ అమ్మాయి నీకు డోనర్ గా ఉంటుంది, ఈమెకు 1 lakh rupees ఇస్తే నీకు ఎక్స్ ఇస్తుంది ఈమె అని.
ఆ ఎగ్స్ వాళ్ళ దగ్గర ఒక ఎగ్ తీసుకో దగ్గర మీరు 7 eggs బలవంతంగా ప్రొడ్యూస్ చేయించి తీసుకున్నారంటే ఆమెకి హెల్త్ పరంగా చాలా హానికరం అది. ఆమె బీదవాడ భవన్ చాలా మంది ఉన్నారు, ఇద్దరు బ్రోకర్ల పేర్లు కూడా నాకు ఇంకా డాక్యుమెంట్ ఎవిడేషన్ కావాలని వాళ్ళ పేర్లు ఎవరు తీయట్లేదు నేను. ఎవరు అమ్మాయిలను సప్లై చేస్తున్నారు, ఏ ప్లేస్ నుండి సప్లై చేస్తున్నారో అవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రూఫ్స్ కావాలి, దాని తర్వాత మళ్ళీ నేను మీకు దాని ప్రకారం ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నా కూడా తెచ్చిస్తాను. 10,000 అమ్మాయిలకి ఇస్తున్నారు పాప, బీదవాళ్ళు 10,000 తీసుకున్న తర్వాత దాని తర్వాత ఏ హెల్త్ అథారిటీస్ ఏంటి, వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏ ఇబ్బందులు వస్తున్నాయి ఇప్పుడు దాని తర్వాత తెలుస్తుంది వాళ్ళకి. రైట్, ఇదంతా కూడా ఆమె ఒక డాక్టర్, ఆమె షీఈస్ ఏ డాక్టర్, క్వాలిఫైడ్ డాక్టర్. సో ఆమె దీనికి సమాధానం ఏం చెప్తుంది, ఇదంతా ఇలా ఎందుకు జరిగింది, ఎందుకు చేశారు, మీ హెల్త్ సహకరించట్లేదు అందరికీ హెల్త్ అదే అదే అక్కడ పట్టుబడింది ఆమె, అందరికి అదే జవాబిచ్చుకుంటూ వస్తుంది, మీ హెల్త్ సహకరించట్లేదు, మీ ఈ ఏజ్ ప్రకారం కావట్లేదు, చైల్డ్ లో గ్రోత్ లేదు, హార్ట్ బీటింగ్ ఆగిపోయింది, ఇవే సేమ్ అక్కడే పట్టుబడింది ఆమె. మీకు అదే చెప్పింది, నాకు అదే XYZ కి అందరికీ అదే చెప్పడం వల్ల ఒకరిద్దరు ఫోన్ చేసుకున్నారు వీళ్ళు, నా ఈ రిజల్ట్ వచ్చిందమ్మా, నీకే రిజల్ట్, నాకు కూడా అదే రిజల్ట్, సన్నేకి ఫోన్ చేయ, XY5Y కి ఫోన్ చేయ, వీళ్ళకి ఫోన్ చేయాలి. ఇక్కడ నుండి కాదు, మన ఓన్లీ నాట్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్, కడప నుండి, చిత్తూరు నుండి, పాలమూరు నుండి, నల్గొండ నుండి, మహబూబ్ నగర్ నుండి, విశాఖపట్నం, విజయవాడ ఈ అన్ని చోట్ల నుండి వచ్చారు మీ దగ్గరికి. ఓకే, అందరికీ ఒకటే ఒకటి ఏంటంటే గ్రోత్ లేదు, హార్ట్ బీటింగ్ లేదు, ఎబార్షన్ చేయాలి, మళ్ళా ప్రాసెస్ మొదలు పెట్టాలి, రెడ్ వచ్చే మొదలు పెట్టే అన్నట్టు మళ్ళా ప్రాసెస్ మొదలు పెట్టాలి, మళ్ళీ 2 lakhs కట్టండి, 20,000 అండి, 4 నెలలు ప్రెగ్నెంట్ ఉంటుంది, మెన్సెస్ ఆపేస్తుందా, టాబ్లెట్స్ ఇచ్చి ఆ యూరిన్ తీసుకెళ్ళి టెస్ట్ చేసుకుంటారు వాళ్ళు, చేసుకుంటే పాజిటివ్ వస్తుంది, ఆ వీళ్ళు సంబరాలు చేసుకుంటారు, మళ్ళీ అదే ప్రాసెస్ అట్లా 3-3 సార్లు అయ్యాయి ఒక్కొక్కరికి. ఓకే, ఇది 3-3 సార్లే వీళ్ళ అదృష్టం అనుకోండి, మీరు దేవుడు వీళ్ళ మీద కనికరించారనుకోండి, ఏమనుకోండి, కానీ ఆ అమ్మాయి ఏడుపించి అక్కడ మొదలు పెట్టడం వల్ల ఇవన్నీ బయటకు వచ్చాయి ఇప్పుడు. రైట్, మనకి కాల్ ఎవరైతే ఒక విక్టిమ్ ఉన్నారు, శ్రీదేవి ప్రస్తుతం లైన్ లో ఉన్నారు. శ్రీదేవి గారు, మీ విషయంలో, మీ కేసులో MHRT లో ఏం జరిగింది? మాకు MHRT హాస్పిటల్ కు మాకు బాబు పిల్లలు కావాలని వెళ్ళామండి. రైట్, అయితే మేడం చూసి మా రిపోర్ట్లు టెస్టులు అన్ని చూసి మిమ్మల్ని కూడా రోయా రోజాటియా చూసారా అండి? అవునండి, మేడమే చూశారు. ఓకే, మా రిపోర్ట్స్ బ్లడ్ టెస్ట్ అన్ని చూశారండి, AMH టెస్టులు అన్ని రిపోర్ట్స్ చూశారు. చూసి మీకు 3 eggs వస్తే చాలు, కంపల్సరీ నేను 100% సక్సెస్ ఇస్తున్నాను, 3 eggs రావాలమ్మా అని చెప్పింది అని తను మెడిసిన్ ఇచ్చింది. హలో 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 చెప్పండి అమ్మా. రోజు 3-4 ఇంజెక్షన్లు పొట్టకు ఇవ్వడము, ఇక అవి ఇచ్చిదాక తనే ఇవ్వడము, తనే ఇవ్వడము, అవి ఏమన్నా ప్రాబ్లం వస్తుందంటే ఏం కాదమ్మా అది, మళ్ళీ దానికి ఇంకో ఇంజెక్షన్ ఇవ్వడము. మాకు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు 2 lakhs అయిందని చెప్పిందండి. ఓకే, మా దగ్గర ఇప్పుడు 5 lakhs వరకు తీసుకుందండి. ఓకే, ఇంకా మేము మధ్యలోకి వెళ్ళాక వెనుకకు రాలేకుండా ముందుకు రాలేకుండా తను చెప్పే మాటలు మాకు ఆశలు కలిగించే 100% సక్సెస్ అని చెప్పిందండి. తర్వాత ఇదిగో మా సార్ మాట్లాడతారండి. ఇవ్వండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి. మీ భార్య ఆరోగ్యం MHRT కి వెళ్ళక ముందు ఎలా ఉండేది, MHRT కి వెళ్ళిన తర్వాత ఎలా తయారైంది? MHRT వెళ్ళక ముందుకు మంచిగా ఉంది సార్. MHRT కి వెళ్ళాక కొద్దిగా హార్మోన్స్ ఇంజెక్షన్ చేయడం వల్ల కొద్దిగా షార్ట్ అయింది సార్, అన్ఈజీగా ఉండడము అట్లా అయింది. రైట్, ఇప్పుడు మీకు కూడా సేమ్ ఇదేనంటే గర్భం వచ్చిందని చెప్పడం, ఒక 3-4 నెలల తర్వాత మళ్ళీ లేదు, హార్ట్ బీట్ సరిగా పనిచేయట్లేదు, లేదంటే ఇలాంటివి ఏమైనా జరిగాయని చెప్పి ఆపరేషన్ చేయాలి, ఇలాంటివైనా మీకు కూడా చెప్పారండి? చెప్పారండి. ఫస్ట్ యూరిన్ టెస్ట్ తీసుకొని రమ్మన్నది, యూరిన్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది, రిపోర్ట్ కూడా పాజిటివ్ రిపోర్ట్ చేయించాము, పాజిటివ్ రిపోర్ట్ చేసి కంగ్రాచులేషన్స్, మీకు సక్సెస్ అయిందని కూడా చెప్పింది. తర్వాత మళ్ళీ ఇంకా కంటిన్యూషన్ 15 days ఇంజెక్షన్స్ వాడండి అన్నది, ఇంజెక్షన్స్ వాడాము. ఇంజెక్షన్ వాడిన తర్వాత స్కానింగ్ ఎలా రండి అన్నది. స్కానింగ్ కోసం పోయినప్పుడు బేబీ గ్రో లేదు, పిండం పెరుగుదల లేదు, ఆఫ్ చేయండి, ఆల్ మెడిసిన్ స్టాప్ అన్నది. అయితే మేము ఈ రిపోర్ట్ తీసుకుని వేరే డాక్టర్ కాడికి వెళ్తే ఈ ఇచ్చిన ఇంజెక్షన్ మగవాళ్ళకి ఇచ్చినా కూడా మీకు యూరిన్ లో పాజిటివ్ వస్తుందండి, అది కరెక్ట్ కాదు అన్నది. అయితే ఇక్కడ ఏంటంటే మేము ఆల్రెడీ ఇవ్వకన్నా ముందు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, ఇంకో డాక్టర్ ఏమన్నదంటే 7-8 eggs వస్తే నేను సక్సెస్ చేస్తాను అన్నది. ఈమె చాలా సీనియర్ డాక్టర్ కదా, ఏమి చదివింది కదా, మినిమం చూపించుకున్నామని పోయామండి మా దగ్గరికి. ఓకే, ఏమేమన్నదంటే మినిమం 3 good eggs దగ్గర నుంచి నా దగ్గర నాకు కలెక్ట్ అవుతాయి, నేను 100% సక్సెస్ చేస్తాను అన్నది.
అలాంటిది 4x వచ్చిన సార్, ఎక్స్ డైలీ ఎక్స్ ఇంజక్షన్స్ ఇచ్చి స్కానింగ్ చేసినప్పుడు కూడా చెకప్ లో ఎక్సలెంట్ ఎక్సైజ్ కూడా కరెక్ట్ డెవలప్ అవుతుంది, ఆల్ ఎక్స్ ఓకే అని చెప్పింది. మళ్ళీ 4x కలెక్ట్ చేసుకున్న తర్వాత 4x ఎక్సలెంట్ ఉన్నాయని చెప్పింది. 2x ఫర్టిలైజర్ అయినా 2x ఇన్సర్ట్ చేసినప్పుడు కూడా ఇన్సర్ట్ చేశాము పర్ఫెక్ట్ గా చెప్పింది, అన్ని ఓకే చెప్పింది. తీరా చూసేసరికి నెగటివ్ సార్ రిపోర్ట్ మొత్తం. ఓకే, ఈ రిజల్ట్ ఏంటంటే ఈలో 100% అన్న దాంట్లో సరే ఇన్ కేసు 50-50 అన్న పలిస్తే బాగుంటుండే, ఎందుకంటే వీళ్ళు బ్యాచ్ లో 10 మంది ఉన్నారు, 10 మందిలో ఏమవుతుంది సక్సెస్ కాలేదు. ఓకే, సో ఇంతకు ముందు వాళ్ళు ఏమైనా సంప్రదించారా అసలు అక్కడ MHRT లో సక్సెస్ రేట్ అసలు ఉందా, లేకపోతే అందరితో ఇదే టైప్ ఆఫ్ బిజినెస్? అక్కడ లేదు సార్, అందరితో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఏం తెలుస్తుందంటే అందరితో ఇదే ప్రాబ్లం అవపడుతుంది, ఏ ఒక్కరికి సక్సెస్ అయిన రేషన్ నాకేం అవపడతలేదు అక్కడ. అయితే గతంలో ఈ డాక్టర్ చాలా సీనియర్ డాక్టర్, గతంలో అసలు 20 ఇయర్స్ బ్యాక్ ఈమె 5 కేసులు ఉంటే 3 కేసులు సక్సెస్ చేసింది. ఈ మధ్య ఎందుకు ఇట్లా చేస్తే అర్థం కావట్లేదు సార్ అది. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మొత్తం ఏదైతే అమ్మతరాన్ని క్లియర్ గా వేలం పెట్టి బజార్ లో అమ్మేస్తున్నారన్నది క్లియర్ గా అవుతోంది. వాళ్ళు అమ్మవ్వాలనే ఆశను ఆసరాగా చేసుకుని వాళ్ళ దారుణమైన బిజినెస్ కు వీళ్ళు తెరదీశారన్నది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. వీళ్ళపై ఎలాంటి చర్యలకు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, HRC లు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, కోర్టుకు వెళ్లే అవకాశం ఉందా, ముందు న్యాయవాదులు అలాగే ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళు ఎలా ముందుకెళ్లబోతున్నారనే విషయాలపై చర్చ కొనసాగించే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రతి సిప్ లోనూ రసభరితమైన నిమ్మకాయల సహజమైన సద్గుణాలతో సేద తీర్చుకోండి. మినిట్ మేడ్ నింబూ ఫ్రెష్, మేడ్ విత్ నేచర్. అపరూపమైన పువ్వుల యొక్క పరిమళంతో సమృద్ధం కొత్త సంతూర్ సెలబ్రేషన్ డియో స్ప్రే, చేసుకోండి ప్రతి క్షణాన్ని ఒక సెలబ్రేషన్ గా. ప్రతి సిప్ లోనూ రసభరితమైన నిమ్మకాయల సహజమైన సద్గుణాలతో సేద తీర్చుకోండి. మినిట్ మేడ్ నింబూ ఫ్రెష్, మేడ్ విత్ నేచర్. నా లైఫ్ అంతా దుమ్ము దులిపే యాక్షన్, అదర కొట్టే స్టైల్ కూడా, ఇంకా ఇదంతా ఇలా మీరు బతకచ్చు నా అదరగొట్టే స్టైల్లో. కానీ ఎలా? థమ్స్ అప్ థండర్ స్టార్ కాంటెస్ట్ లేబుల్ వెనక ఉన్న యూనికోడ్ 530305 కి థండర్ అని టైప్ చేసి SMS చేయండి, లేదా ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఒక రోజు మహేష్ లైవ్ లో జీవించే అవకాశంతో పాటు థాయిలాండ్ లో అడ్వెంచర్ స్పోర్ట్స్ చేయండి, మహేష్ బాబుని కలుసుకోండి. థాయిలాండ్ లో అదరగొడదాం. ప్రతి సిప్ లోనూ రసభరితమైన నిమ్మకాయల సహజమైన సద్గుణాలతో సేద తీర్చుకోండి. మినిట్ మేడ్ నింబూ ఫ్రెష్, మేడ్ విత్ నేచర్. NTR ను కాంగ్రెస్ సొంతం చేసుకుంది, చిన్న NTR ను YSRCP లాక్కుంది, ఇక TDP కి మిగిలిందెవరు? వాళ్ళ వల్ల పార్టీకి ఒరిగేదేంటి? NTR లేని దేశం. సాయంత్రం 5 గంటలకు ప్రతి సిప్ లోనూ రసభరితమైన నిమ్మకాయల సహజమైన సద్గుణాలతో సేద తీర్చుకోండి. మినిట్ మేడ్ నింబూ ఫ్రెష్, మేడ్ విత్ నేచర్. వెల్కమ్ బ్యాక్. మొత్తానికి అమ్మతనానికి అమ్మేస్తున్నారన్నది మనకి కళ్లకు కట్టినట్టుగా క్లియర్ గా కనిపిస్తోంది. మొత్తం ఇందులో ఇప్పటివరకు మీరు చూసిన ఈ కేసులో ఎంతవరకు ఇందులో ఇన్వెస్ట్ చేసినట్టుగా మనకు కనిపిస్తోంది, అలాగే ఎవరెవరు ఏ విధంగా ఈ డబ్బులు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది? మా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ డిఫరెంట్ వాళ్ళు చెప్తారండి. ఒక క్లయింట్ అంటది 7 లాక్స్ స్పెండ్ చేశాను, ఒక క్లయింట్ అంటది 10 లాక్స్, లైక్ ఇట్ డిపెండ్స్. ఏజ్ కొంచెం ఎక్కువ ఉంటే యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ లైక్ దాట్ అట్లా చెప్తుంది ఆమె, ఎందుకంటే ఇంజెక్షన్స్ అవి ఇవ్వాలని చెప్పేసి. ఒక స్లిప్ కూడా రాసి ఇవ్వదండి అంత, ఐ మీన్ షీ టుక్ షీ వోంట్ గివ్ ఎనీ బిల్స్ అండ్ ఆల్ దాట్. సింప్లీ మనీ తీసుకోవడం, చిన్న బిల్ కూడా రాసి ఇవ్వదు, ఇంజెక్షన్ పేరు కూడా సరిగ్గా రాయదు ప్రిస్క్రిప్షన్ లో. వన్ ఆఫ్ మై క్లయింట్ షీ టుక్ ద ఇంజెక్షన్, ఆఫ్టర్ ఇచ్చాక అక్కడ పడేస్తే మెల్లిగా తీసుకొచ్చి డాక్టర్ కి చూపించింది. ఒక గైనిక్ కి చూపిస్తే గైనిక్ అంది నేను రాసైతే ఇవ్వలేనమ్మా, దిస్ ఇంజెక్షన్ ఇస్ వెరీ డేంజరస్, నువ్వు ఎన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నావు ఇట్లా అని అడిగితే 20 ఇంజెక్షన్స్. ఒక క్లయింట్ ఉంది, నా క్లయింట్ ప్రసన్న అనేసి, వాళ్ళ హస్బెండే ఇంజెక్షన్ ఇవ్వడం నేర్చుకున్నాడంట, ఎందుకంటే 100 ఇంజెక్షన్స్ అంట అమ్మాయి తీసుకుంది పొట్ట మీద. ఇంజెక్షన్స్,
ఇప్పుడు ఈ కేసు విషయంలోని హెచ్ఆర్సీ అయితే కేవలం నివేదికలు అడగడానికి తీసుకొచ్చిన తర్వాత హెచ్ఆర్సీ ఎంతవరకు ఈ విషయంలో ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది, తర్వాత కోర్టును ఏమైనా అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా మీరు? ఇప్పుడు హెచ్ఆర్సీ రిపోర్ట్ ను బట్టి వాళ్ళు ఏం చేస్తారు చూసి మేము కోర్టుకి అప్రోచ్ అవుతామండి. ఇప్పుడు బందరేజ్ కేసులో వాళ్ళు 420 ఒకటే బుక్ చేశారు, సెక్షన్ 420. అది కాకుండా 406 కూడా బుక్ చేయాలి, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. దాన్ని కూడా నేను ప్రెషరేజ్ చేసి రేపు లోకాయుక్త బయట అడుకుంటు పోయి వీళ్ళు ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అది కూడా అక్కడ ధర్నా ఇవ్వలేదు. ఇక్కడ ఇంకొకటి కూడా మీరు ఇందాక రైజ్ చేశారు పాయింట్, ఆర్గాన్ కూడా దొంగలించినట్టు 438 సెక్షన్ 438 ఉంది, దాన్ని ఆర్గన్ థెఫ్ట్ ఆఫ్ ది ఆర్గన్స్ విచ్ విల్ కాజ్ ది గ్రీవియస్ హార్ట్ టు ది పర్సన్ అది కూడా చేయాలి. ఇంకా కన్జ్యూమర్ ఫోరం లో కూడా దీని ద్వారా పోతున్నాము, లోకాయుక్త కన్జ్యూమర్ ఫోరం పోయి ఈ రెండు సెక్షన్లు కూడా ఇందులో వీళ్ళు చేశారా చేయలేదా చూసి రేపు అరెస్ట్ ఇప్పుడు దాకా చేయలేదు, గుంటూరులో ఇమీడియట్ అరెస్ట్ చేశారు, ఇక్కడ పోయి ధర్నా చేసిన తర్వాత కూడా అరెస్ట్ చేయలేదు, కేసు బుక్ చేసి సెక్షన్ 420 బుక్ చేసి చేతులు ఒప్పుకున్నారంతే, అరెస్ట్ లేదు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లేదు ఏం లేదు. మేము హెచ్ఆర్సీకి వెళ్ళిన తర్వాత హెచ్ఆర్సీ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిన తర్వాత ఈ మెడికల్ డిపార్ట్మెంట్ వెళ్ళి సీజ్ చేసింది, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి, 420 ఇలాంటి కేసులు నమోదైనప్పుడు వెంటనే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, అది నాన్ అవైలబుల్ సెక్షన్, అది దానికి చేయలేదు. ఇంకోటి 406 అట్రాక్ట్ అయింది అక్కడ, అది వాళ్ళు ఇవ్వలేదు, అది అందులో బుక్ చేయలేదు, ఓ చేసి అది తూతుమంతంగా చేతిపోని కూర్చున్నట్టున్నారు వాళ్ళు. రేపు ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత లోకాయుక్తుడి మేము బందరేజ్ వెళ్ళి అక్కడ స్టేటస్ ఏముంది ఎందుకు ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు, అక్కడ ధర్నా ఇప్పించాలి, అక్కడ చేసి అక్కడ చూసి ఈ రెండు సెక్షన్లు ఇంకా మూడో సెక్షన్ ఎంతవరకు శిక్షలు పడే అవకాశం ఉంది. ఒక్కొక్క సెక్షన్ లో ఇప్పుడు 3 to 4 years 3 to 4 5 years టోటల్ వైద్య డిగ్రీ క్యాన్సిల్ లేదు వీళ్ళకి. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి లైసెన్స్ లేదు, అది స్కానింగ్ చేయడానికి లైసెన్స్ ఉండాలి, వితౌట్ లైసెన్స్ ఆర్ ఆపరేటింగ్ ఇవన్నీ పూర్తిగా అంత పూర్తి అమ్మ పూర్తి ఫేక్ పూర్తి ఫ్రాడ్ పూర్తి చీట్. సో రైట్ బాటం నుండి అంత చీట్ చేస్తున్నారు వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మొత్తం ఏదైతే అమ్మతనాన్ని క్లియర్ గా ఎటువంటి లైసెన్స్లు లేవు వారికి, ఎటువంటి వారికి పర్మిషన్స్ లేవు పూర్తిగా, ఎవరైతే బాధితులు ఎవరైతే ఏదో అమ్మ అవుదామని చెప్పి ఆశతో వచ్చారో వారి నుంచి పూర్తిగా అండాలను దొంగలించే పరిస్థితి, వారు అమ్మలు అవుతున్నారని చెప్పి నమ్మించి మోసం చేసే పరిస్థితి, వీటన్నిటిపై కూడా కేసులు కట్టి వీరిపై శిక్షలు అమలయ్యేలా చేస్తామని చెప్పి కూడా ఇక్కడికి వచ్చిన న్యాయవాదులు చెప్తున్నారు. అందుకు బాధితులు కూడా సిద్ధమవుతున్నారు, అమ్మతనాన్ని మాకు అందిస్తామని చెప్పి మోసం చేసిన వారు ఖచ్చితంగా శిక్షలు అనుభవించాలని చెప్పి వారు కూడా కోరుకున్న పరిస్థితి. సో ఇది ఇప్పటి డిస్కషన్ చూస్తూనే ఉండండి 24 గంటలు. పెద్ద ఎన్టీఆర్ను కాంగ్రెస్ ధ్వంసం చేస్తుంది, చిన్న ఎన్టీఆర్ను వైఎస్ఆర్సీపీ లాక్కుంది, ఇక టీడీపీకి మిగిలిందెవరు? వాళ్ల వల్ల పార్టీకి ఒరిగేదేంటి? ఎన్టీఆర్ లేని దేశం సాయంత్రం 5 గంటలకు. ప్రతి సిప్లోనూ రసభరితమైన నిమ్మకాయల సహజమైన సద్గుణాలతో సేద తీర్చుకోండి. మినిట్ మేడ్ నీవో ఫ్రెష్, మేడ్ విత్ నేచర్. ప్రియా మీరు లేట్. నేను ఎప్పుడూ లేట్ కాను, నేను ఎల్లప్పుడూ రెడీ. కొత్త సంతూర్ డియో స్ప్రే, దీని స్పెషల్ ఫార్ములా శరీర దుర్గంధాన్ని కంట్రోల్ చేస్తుంది, ఇంకా దీని మనోహరమైన పరిమళం మిమ్మల్ని ఉంచుతుంది ఎల్లప్పుడూ ఫ్రెష్ ఇంకా రెడీ. నా లైఫ్ అంతా దుమ్ము దులిపే యాక్షనే, అదరగొట్టే స్టైల్ కూడా, ఇంకా ఇదంతా ఇలా మీరు బతకచ్చిన అదరగొట్టే స్టైల్లో. కానీ ఎలా? థమ్స్ అప్ థండర్ స్టార్ కాంటెస్ట్ లేబుల్ వెనుక ఉన్న యూనికోడ్ 5 3 0 3 0 5 కి థండర్ అని టైప్ చేసి ఎస్ఎంఎస్ చేయండి, లేదా ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఒక రోజు మహేష్ లైవ్ లో జీవించే అవకాశంతో పాటు థాయిలాండ్ లో అడ్వెంచర్ స్పోర్ట్స్ చేయండి, మహేష్ బాబుని కలుసుకోండి. థాయిలాండ్ లో అదరగొడదు. నేను ఐరన్ మ్యాన్ లాగే అన్నమాట, ఐరన్ గల గ్లూకోవిటా వల్ల. ఇప్పుడు గ్లూకోవిటా 100 గ్రామ్ ప్యాక్ పై మార్వెల్ ఐరన్ మ్యాన్ 3 ఫింగర్ షూటర్స్ టాటూస్ ఇంకా స్టిక్కర్స్ ఫ్రీ. ఇన్ సినిమాస్ 26 ఏప్రిల్. ప్రతి సిప్ లోనూ రసభరితమైన నిమ్మకాయల సహజమైన సద్గుణాలతో సేద తీర్చుకోండి. మినిట్ మేడ్ నీవో ఫ్రెష్, మేడ్ విత్ నేచర్. నా లైఫ్ అంతా దుమ్ము దులిపే యాక్షనే, అదరగొట్టే స్టైల్ కూడా, ఇంకా ఇదంతా
ఇలా మీరు బతకచ్చిన ఆదరగొట్టే స్టైల్లో కానీ ఎలా థమ్స్ అప్ థండర్ స్టార్ కాంటెస్ట్ లేబుల్ వెనక ఉన్న యూనికోడ్ 530305 కి థండర్ అని టైప్ చేసి ఎస్ఎంఎస్ చేయండి లేదా ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఒక రోజు మహేష్ లైవ్ లో జీవించే అవకాశంతో పాటు థాయిలాండ్ లో అడ్వెంచర్ స్పోర్ట్స్ చేయండి. మహేష్ బాబుని కలుసుకోండి. థాయిలాండ్ లో ఆదరగొడదాం. థమ్స్ అప్ ఉత్కంఠ రేపే ఫైట్లు థ్రిల్లింగ్ విక్టరీలు బౌలర్ల పాలిట ఫీల్డర్లు సూపర్ చేజింగ్లు గత ధీరుల తడాఖ సాయంత్రం 6:30 స్పోర్ట్స్ స్టూడియోలో. ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పిస్తున్న వారు సింఫనీ ఇండియా కూలర్ ఇండియాను ఉంచుతుంది కూలర్. గౌరవించి నెత్తిన పెట్టుకోనక్కర్లేదు, ఫ్రేమ్ కట్టి పూజించనక్కర్లేదు, అవకాశాలిచ్చి ఆదుకోనక్కర్లేదు, మహిళా జనోద్ధరణ చేయనక్కర్లేదు. మీ తల్లి, మీ బిడ్డ, మీ అక్క, మీ చెల్లి, మీ సహచరి, మీ తోటి మనిషి, మనిషిలా చూడండి, మనుషుల్లా మెలగండి. స్టాప్ వయలెన్స్ అగేన్స్ట్ ఉమెన్. చీరలే చీరలు లేడీస్, కాల్ కాల్ కి చీరలు, ఫోన్ ఫోన్ కి చీరలు, ఎలాంటి చిక్కు ప్రశ్నలు లేవు, లక్కీ డ్రాలు లేవు. మరి మీ మనసుకు నచ్చిన చీరని మీ సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి, ఎలా అని ఆలోచిస్తున్నారా? వెరీ సింపుల్, 0402343666, 0402343999 ఈ నంబర్ కాల్ చేసి మీ మనసుకు నచ్చిన చీరని మీ సొంతం చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కాల్ చేయండి సారీగామా మీ 24 గంటల్లో. శ్రీకృష్ణ సిల్క్స్ జనరల్ బజార్ సారీగామా, సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. Tough gets going when the going gets tough. ఇదే స్ఫూర్తితో 24 గంటలు ఈ రోజు మీ ముందు నిలబడింది. సుమారు 5 నెలల క్రితం పునఃప్రారంభమైనప్పుడు మీడియా కళ్లన్నీ ఈ ఛానల్ మీదే ఉన్నాయి. ఒక న్యూస్ ఛానల్ ని ప్రారంభించడమే ఒక సవాల్ అయితే, పునఃప్రారంభించడం మరింత పెద్ద సవాల్. ఈ సవాలును కొత్త యాజమాన్యం స్వీకరించింది. జనానికి, జర్నలిజానికి మాత్రమే కట్టుబడి ఛానల్ను ముందుకు నడిపించాలని నిర్ణయం తీసుకుంది. ప్రాంతాలు, పార్టీల కంటే ప్రజాభిప్రాయానికే విలువిచ్చింది. నిజాలన్నింటినీ పక్కన పెట్టి ఒక్క నిజాన్నే నమ్ముకుంది. అది ఇది అని లేదు, 5 నెలల్లో 24 గంటలు అన్నింట్లో తానే ముందుంది. అన్ని సందర్భాల్లోనూ జనం 24 గంటలనే విశ్వసించారు. ఈ మాటలు మేం చెప్పడం కాదు, రేటింగులే చెప్తున్నాయి. తామర తంపరగా ఉన్న తెలుగు న్యూస్ ఛానళ్లలో హేమాహేమీలను దాటుకుని 24 గంటలు మునుముందుకు వడివడిగా పరిగెడుతోంది. అందుకే టైం స్పెండ్ పర్ వ్యూవర్ సెగ్మెంట్ లో 5 నెలల్లోనే 24 గంటలు 4వ స్థానంలో సగర్వంగా నిలబడింది. వేల మైళ్ల ప్రయాణంలో ఇది తొలి అడుగు మాత్రమే, శిఖరాగ్ర యాత్రలో ఇది తొలి మెట్టు మాత్రమే. మాకు వేగం కంటే విశ్వసనీయత ముఖ్యం, వాదం కంటే విచక్షణ ముఖ్యం, సంచలనం కంటే సమాజ హితమే ముఖ్యం. ఇవి ఒట్టి మాటలు కాదు, సుశిక్షితులైన మా పాత్రికేయ బృందం ప్రతి క్షణం ఆచరించే మార్గం. ఈ 5 నెలల మా ప్రయాణమే ఇందుకు సాక్ష్యం. మనం
రాత్రి 8:30 గంటలకు. ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పిస్తున్న వారు కపిల్ చిట్ ఫండ్, మీ కలలకు సాకారం. మెకాయ్ ఎయిర్ కూలర్స్, పేలెస్ ఫర్ ది బెస్ట్.